గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి రానున్నారు. నిన్న రాత్రి బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డికి నచ్చ చెప్పారు. కాంగ్రెస్లోకి వచ్చేందుకు కృష్ణమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి రానున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డికి నచ్చ చెప్పారు. కాంగ్రెస్లోకి వచ్చేందుకు కృష్ణమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి రానున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డికి నచ్చ చెప్పారు. కాంగ్రెస్లోకి వచ్చేందుకు కృష్ణమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా గతంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కృష్ణమోహన్ రెడ్డి. కానీ మళ్ళీ బీఆర్ఎస్లో తిరిగి చేరుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. కేటీఆర్తో పక్కన కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడేమో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లుగా కూడా సంకేతాలు అందుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మళ్ళీ కేటీఆర్ పక్కన కూర్చొని బీఆర్ఎస్లో కొనసాగుతాను అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఎలా చూడొచ్చంటారు? ఎస్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారం అయితే పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2 రోజుల క్రితం అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి కేటీఆర్ను కలవడం జరిగింది. తాను కాంగ్రెస్లో చేరలేదని, కేవలం దేవుడు కండువానే మాత్రమే కప్పుకున్నానంటూ చెప్పుకోవట్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్లో కొనసాగుతానంటూ బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. అయితే ఆయన తిరిగి కాంగ్రెస్లో కొనసాగేందుకు సిద్ధమని పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి జూపల్లితో పాటు దేవగత ఎమ్మెల్యే జిఎంఆర్ కూడా ఉన్నారు. ప్రధానంగా కూడా సంబంధించి లోకల్ ఇష్యూస్ వల్లే తాను కాంగ్రెస్లో కొనసాగొద్దని 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ నేతలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ నుంచి రిపోర్ట్ చేసిన సరిత తిరుపతితో తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుచేతనే నేను బీఆర్ఎస్లోకి వెళ్ళాలని భావించినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్లో కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో తాను తిరిగి కాంగ్రెస్లో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే ఆయన గద్వాలలో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అనేది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం అయితే రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు మారింది. అయితే మళ్ళీ కాంగ్రెస్లో కొనసాగుతారా, మళ్ళీ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే ఒక సస్పెన్స్ ఉత్కంఠ అయితే ఇంకా రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఓకే రాకేష్, ఉన్నాయో ఏవైతే సరి చేయాలో వాటన్నిటి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూసి గద్వాల నియోజకవర్గ రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. అట్లాగే గట్టు లిఫ్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవసరమైతే స్థాయిని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ జూరాల, భీమా, నెట్టెంపాడు వీటన్నిటి సంబంధించి కూడా ఎండాకాలం వచ్చినా కూడా నీటి ఇబ్బంది లేకుండా ఎన్ని మార్గాలు ఉంటే అవన్నీ ప్రయత్నం చేస్తాం. కాకపోతే కొంత సమయం పడుతుంది, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత సమయం పడుతుంది. తప్పకుండా ఆ దిశగానే మనం